హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఈ వీడియోలో ఏంటంటే ప్రెగ్నెన్సీలో గర్భిణీ ఆలోచనలు బిడ్డ పైన ఏ విధంగా ప్రభావాన్ని చూపుతాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మొదటిగా చూసుకునేసరికి ఏంటంటే గర్భిణీ ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అయినా, ఒత్తిడిగా ఉన్నా, చిరాగ్గా ఉన్నా, కోపంగా ఉన్నా సరే గర్భిణీ ఆలోచనలు ప్రతి ఒక్క ఎమోషన్ కూడా బేబీ పైన ఎఫెక్ట్ అయితే చూపిస్తుందండి. ఎలా అంటే ఎక్కువగా గర్భిణీ స్ట్రెస్గా ఉంటే బేబీ యొక్క గ్రోతింగ్ అనేది ఎక్కువగా పెరగదంట. అంటే చాలా అబ్నార్మల్ బేబీస్ అనేది పుడతారంట. అంటే బుద్ధి కుశలత, అంటే తెలివి గల పిల్లలు అనేది పుట్టారంట. అందుకని ప్రెగ్నెన్సీలో ఎక్కువగా చిరాకు, కోపం, దుఃఖం యాడ్ అవ్వడం ఇలాంటివంతా తగ్గించుకోవాలంట. అవన్నీ కోపం, చిరాకు, దుఃఖం ఇవన్నీ ఉంటే ప్రెగ్నెన్సీలో బేబీ యొక్క వెయిట్ గెయిన్ అనేది తగ్గిపోతుంది. అంటే బరువు అనేది పెరగదు. కావాల్సినంత బరువు పెరగకుండా లో బర్త్ వెయిట్ గల పిల్లలు అనేది ఎక్కువగా పుడతారంట. అలాగే వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ కూడా అంతగా ఉండదంట. అంటే సాధారణ పిల్లలతో పోలిస్తే ఈ పిల్లలు చాలా తెలివిగా కాకుండా బుద్ధి కుశలతతో ఉంటారంట. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఎక్కువగా దుఃఖంతో ఉండడం, చిరాకుతో, కోపంతో ఉండకూడదంట. అలాగే ప్రెగ్నెన్సీలో ఎక్కువగా గర్భిణీ ఏడుస్తూ ఉంటే ఆ పొట్టలో యామ్నాటిక్ ఫ్లూయిడ్ అంతా తగ్గిపోతుందంట. యామ్నాటిక్ ఫ్లూయిడ్ తగ్గితే ఇంకా బేబీ ప్రీ మెచ్యూర్ డెలివరీ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. నెలలు నిండకుండానే కొంతమంది బేబీస్ అనేది పుడతారు కదా, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా గర్భిణీ ఏడిస్తే ఆ ఏడవడం వల్ల బాడీ డీహైడ్రేషన్ అయిపోయి బాడీలో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోయి యామ్నాటిక్ ఫ్లూయిడ్ అనేది తగ్గుతూ ఉంటుందంట. కాబట్టి గర్భిణీలు ఏడవడం అనేది తగ్గించాలంట. అలాగే గర్భిణీ ఎక్కువగా దుఃఖంతో ఉంటే బేబీ కూడా అప్పుడప్పుడు 9th మంత్ 8th మంత్ పొట్టలో ఏడుస్తూ అంటే ఆ హ్యాపీగా ఉండకుండా ఎప్పుడు కలవరపడుతూ ఉంటుందంట. కాబట్టి గర్భిణీలు దుఃఖం అనేది పడకూడదంట. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకోకూడదంట. అంటే స్ట్రెస్ అంటే ఒత్తిడి మైండ్ పైన ఎక్కువగా మీరు ఆ స్ట్రెస్ అనేది తీసుకోకుండా ఉంటే బేబీస్ కూడా ఆ స్ట్రెస్కి గురవ్వరు. అంటే మీ ఒత్తిడి బేబీ వరకు వెళ్లకుండా చూసుకోవాలి. అంటే మీరు ఒత్తిడితో ఎక్కువగా ఉండకూడదంట. మీరు ఎక్కువగా ఒత్తిడిగా ఉంటే బేబీస్ కూడా ఆ ఒత్తిడి తగిలి వాళ్ళ బుద్ధి కుశలత ఏర్పడి బరువు తగ్గి ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యి చాలా సమస్యలతో, అనారోగ్యాలతో పిల్లలు అనేది పుడతారని చాలా శాస్త్రీయంగా కూడా నిరూపితమయ్యింది. కాబట్టి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే గర్భిణీ చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటూ ఉండాలంట. అలాగే కొన్ని సందర్భాల్లో మ్యూజిక్ వినడం, ఆనందంగా ఉండడం, కొన్ని కథల పుస్తకాలు చదవడము, భగవద్గీత ఇలాంటి కథలు, దేవుడి పుస్తకాలు బేబీకి చదివి వినిపించడం ఇలాంటివి అంతా చేస్తే బేబీ చాలా చురుకుగా, తెలివిగా అనేది పుడుతూ ఉంటారంట. కాబట్టి సో ఫ్రెండ్స్, మీరు ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు హ్యాపీగా ఉండడానికే ట్రై చేయండి. ఏమాత్రం అశ్రద్ధ వహించి ఏడవడం, దుఃఖంగా ఉండడం, చిరాకు, కోపం ఇలాంటివంతా చూపిస్తే బేబీ పైన ఎఫెక్ట్ అనేది ఆఫ్టర్ డెలివరీ తర్వాత, పుట్టిన తర్వాత కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. కాబట్టి మీరు ఇవన్నీ సమస్యలు పక్కన పెట్టండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.